శ్రీధర్ రావు, పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నేత. కరీంనగర్ జిల్లాలోని కోరపల్లి గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. విద్యార్థి నేతగా మొదలైన మురళీధర్రావు ప్రస్థానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగే వరకు సాగింది. మురళీధర్రావు పాఠశాల విద్య అంతా వరంగల్లోనే సాగింది. 1985లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ చేసిన మురళీధర్రావు 1986లో ఎంఫిల్ చేశారు. యుక్త వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన మురళీధర్రావు ఉత్తర భారతదేశం సహా వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ యూనియన్ కు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్లోనూ చురుకైన పాత్ర పోషించారు. చిన్న తరహా పరిశ్రమల నుంచి భారీ స్థాయి పరిశ్రమల వరకు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పడిన స్వదేశీ జాగరణ మంచ్ కు మురళీధర్రావు జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా ఆయన చేసిన కృషి ఆయన్ను ప్రధాని మోడీకి దగ్గర చేసింది, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. '09లో బీజేపీలో చేరిన మురళీధర్రావు అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కు సహాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2013 మార్చిలో ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. గత లోక్సభ ఎన్నికల తర్వాత రాజ్నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్ లోకి వెళ్లడంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి మురళీధర్రావు కూడా పోటీ పడ్డారు.